Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే ఇలాంటి పార్టీలో ఎలా రాణించగలం? ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీకి అంత మంది మీటింగ్ వస్తారు అనేటువంటి ఒక భావన. డబ్బులు ఇచ్చి తోలారా? అంటే మీటింగ్ వస్తే డబ్బులు ఇచ్చి తోలినట్లా. డబ్బులు ఇచ్చి తోలాము అని ఎవరన్నా అంటే మాత్రం అంతకన్నా దుర్మార్గం అన్యాయం ఇంకొకటి లేదు. అంతేకాదు డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో పలావు ప్యాకెట్లు ఇచ్చో మీటింగ్కి రమ్మన్నటువంటిది అయితే మాత్రం 100కి 100 రూపాయల వాస్తవం. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది రెగ్యులర్గా రావాల్సిన నిధులనే తిప్పి తిప్పిస్తున్నారు, తప్పితే ప్రత్యేక ప్యాకేజ్ నిధులు కాదంటున్నారు. ఎంత అడ్డుకున్నా ఈ రాష్ట్ర విభజన జరిగితే ఏం కావాలని అడిగింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర విభజన విషయంలో కాదు, అంతా చేసింది కాంగ్రెస్ పార్టీని మీరు అన్నట్టుగా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బరిలోకి దిగారు అంటే రాజకీయ అవసరాల కోసమే కదా. అంటే రాజకీయ అవసరాల కోసం అయితే నాకు వేరే పార్టీల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగతం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాదండి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనప్పటికీ కూడా స్వార్థం కోసం అంటే నాకు అన్యాయం జరిగింది. ఇన్నిసార్లు మీరు అన్యాయం అంటున్నారు కదా, 5 సార్లు ఎమ్మెల్యేగాను 3 పర్యాయాలు మంత్రిగాను పనిచేసింది మీరు కాంగ్రెస్ పార్టీలోనే అన్న విషయం మర్చిపోతున్నారు. ఆ తలంపు రాకుండా ఉంటే నేను ఇవాళ నాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాటే వచ్చేది కాదు. అంతలా కాంగ్రెస్ పార్టీ అంటారండి, నేను ఆ రోజున బయటకు వస్తే నా బాధపడి బయటకు వచ్చాను అని అంటే నా మరి స్వార్థం కోసం బయటకు వచ్చారని అడిగిండేవాళ్ళు మీరు ఈ రోజున కూడా. కన్నా లక్ష్మీనారాయణ గారు బద్ద శత్రువుగా చూసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాడులు చేస్తారో, ఐటీ దాడులు చేస్తారో, ఎంక్వైరీలు వేయిస్తారనే ఉద్దేశంతో జాతీయ పార్టీలో కొనసాగితేనే ఇది వాస్తవం కాదంటారా? ఈవెన్ సిబిఐ నన్ను పిలవను కూడా పిలవలేదు ఇప్పుడు ఎంక్వైరీస్. నిర్ధారణ అయ్యిందా చేయించుకున్నారా? ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే మనకి విశాఖపట్నంలో పరిశ్రమ కోసం ఒక పరిశ్రమ స్థాపన కోసం ల్యాండ్ కూడా కొనుగోలు చేశారు. అంటే గతంలో 1980s లో మా వాడు కాకపోతే వాడి పోయితే ఎంత బురదైనా చల్లొచ్చు, మా వాడైతే ఏం చేసినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీ మీకు తట్టు ఉండింది అప్పట్లో వంగవీటి మోహన్ తర్వాత అట్లా ఉండింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో తొలి నుంచి ఇప్పుడు రమ్మన్నారుగా అక్కడికే పోయి ఉండొచ్చుగా. ఇంతే ఆస్తులు ఉండేటివి కన్న లక్ష్మీనారాయణ గారికి ఆనాడు. ఒక అంటే అంతే ఉండాలా? ఇద్దరు జర్నలిస్టులు ఎందుకు సెక్యూరిటీగా పెట్టారు? అంతే కదా, మీ పుట్టి వాళ్ళు అడగొచ్చు కదా ఇంత పెద్ద ఇల్లు అట్ట కట్టారండి అని. వాళ్ళని కూడా మెయింటైన్ చేసి ఉంటారు అనుకోవచ్చు కదా. మనిషి అయితే ఒక పద్ధతిగా మాట్లాడతాడు, మనిషి కానటువంటి వాడు ఏంటంటే ఇక వాడికి ఇంక అంతసేపటికి వాడికి నాలుక ఒక నరం ఉండదు, గాలిపోగు చేసి మాట్లాడుతుంటారు. మర్యాద మంత్రిగా పనిచేసిన మీరు ఎలక్షన్లో అప్పు చేశారు. రాజధాని ఇక్కడికి రావడం అనేది ఒక సంతోషించదగ్గ విషయం అంటారా? అంటే రాజధాని ఇక్కడికి రావడానికి నేను పత్తిపాటి పుల్లారావుకి మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు, వ్యాపార పరంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మీ ఉద్దేశం ఇక్కడ మనకు కావాల్సింది నా ఉద్దేశమే రాయపాటి సాంబశివరావు. ఎవరు భుజాలు తడుక్కొని అవసరం లే, తుపాకులు పెట్టి కాల్చుకునేది ఒకటి తక్కువ, అంతలా వైరం ఉంది ఇద్దరి మధ్య. అంటే ఆయన అప్పుడు ఇంకా నన్ను రాజకీయాల్లోకి రానియకుండా ఉండడానికి అప్పటి నుంచి చేసినటువంటి వైసీపీలో అప్పిరెడ్డి లాంటి వారు ఉన్నారనే ఉద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ అటువైపు వెళ్ళలేదు అంటున్నారు. అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే ఎవడ ఆలోచన వాడిదన్నది. మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు, జనసేన నుంచి మీకు పిలుపు వచ్చి లేదు ఇప్పుడు జనసేన ఆయన లక్ష్మీనారాయణ గారు ఇంటి నిర్మాణం కోసం కూడా రామచంద్ర ప్రభు ఎంతో సహకరించారు. అలాంటి రామచంద్ర ప్రభు మీద కక్ష సాధించి చర్యలు చేపట్టారు. తాడిశెట్టి వెంకటరావు అవకాశంలో నేను తప్పుకోనంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పిల్లడు అప్పటి వరకు, అంటే వాళ్ళు ఏదో చిన్నపాటికి కొడితే అతను చనిపోయాడు,
అంటే ఆ కేసు విషయం బయటికి తీస్తాను అని బెదిరించి మరి ఆయన తప్పించి మీరు టికెట్ తెచ్చుకున్నారని అపవాదం అయితే ఉంది. మీరు మీరు నన్ను చాలా చిన్న స్థాయికి అండర్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఈ సీట్ కావాలనుకునే ఉద్దేశం చాలా స్థాయికి దిగజార్చి అడుగుతున్నారు నన్ను. మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా నన్ను కానీ ఇవన్నీ మన పక్కన పెడితే కాపుల ముద్దు బిడ్డ, కాపు ఉద్యమ నేతగా ముద్రపడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారితో మీకున్న పరిచయం ఏంటి? ఇప్పుడు కాపుల ఉద్యమం కోసం ఎంతో శ్రమిస్తున్న ముద్రా ఉద్యమం ఇప్పటికీ మీ మద్దతు ఉందంటారా? సమస్యకు మద్దతు ఇస్తాం. కావూరి సాంబశివరావు గారు, పురంధేశ్వరి గారు మీరు ఒక వర్గంగా ఉంటారు. పుకార్లు సమాలోచనలో భాగమే ఇది. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాము, కాదనుకుంటే నా పని నేను చూసుకుంటాను. బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుందంట. చెప్పాలంటే సిక్స్ ప్యాక్స్తో ఉండి ఉంటారు. ఇప్పుడు చూస్తే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది, ఏమంటే అవన్నీ మర్చిపోయారంటారా? గ్యాప్ రావడం వల్ల, టైం సమయభావం వల్ల. రాజకీయ నాయకులు వెసులుబాటు కోసం అప్పుడప్పుడు బ్యాంకాక్ వెళ్తుంటారంటారు, మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడు వెసులుబాటు కోసం ఎప్పుడు వెళ్ళలేదండి. బ్యాంకాక్ వెళితే ఖచ్చితంగా మసాజ్ చేసుకొని వస్తారంట. అలవాటు లేదని చెప్పాం కానీ చిన్నప్పుడు. నేను కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రిని, మరి ఇప్పటి వరకు కూడా ఐడ్రీమ్ నాగరాజు గారు మరి నా జీవిత విశేషాల గురించి కానీ, నా రాజకీయ ప్రస్థానం గురించి కానీ, రాజకీయ భవిష్యత్తు గురించి కానీ మరి అనేక రకాలుగా మరి ఆయన నన్ను క్వశ్చన్లు వేయటం, నేను వాటికి సమాధానాలు నిష్పక్షపాతంగా మరి నేను చెప్పాననేటువంటి. Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Varma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach cheyina subatharanamlo na subhakankshalu telichestunna. iDream 1 million subscribers ki reach cheyandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinaku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.